జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు ఎన్ఆర్ఐ జనసేన ఆస్ట్రేలియా బృందం విరాళం. ఇటీవల మరణించిన పారిశ్రామికవేత్త పార్టీ నేత పాటిబండ్ల నరేంద్రనాథ్ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ కార్యక్రమంలో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి నిజమైన పేదలకు అన్యాయం చేశారంటూ దీక్షబాట. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారంటూ దీక్షబాట పట్టారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి నిజమైన పేదలకు అన్యాయం చేశారంటూ దీక్షబాట పట్టారు లబ్దిదారులు. సంగారెడ్డి జిల్లా డాకూర్ గ్రామంలో ఇండ్లు లేని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 104 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. కానీ వాటికి కేటాయింపుల్లో మాత్రం కొంత రాజకీయం, అధికారుల చేతివాటం నడిచిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిజమైన అర్హులకు కాకుండా ఇల్లు ఉన్నవారికి ఈ డబుల్ బెడ్రూమ్లను కేటాయించడం పట్ల ఇల్లు లేని వారు మండిపడుతున్నారు. స్థానిక సర్పంచ్ పూజా రమేష్ గౌడ్, ఆక్సాన్పల్లి సొసైటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిరాహార దీక్షలు చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ల కేటాయింపుల్లో జరిగిన ఔషధ మొక్కలను నిజమైన అర్హులకు అందించే వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్న సాహసం రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాష్, జోగిపేట మాజీ ఎంపీటీసీ సభ్యులు డాకూరి వెంకటేశం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్షలో వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, వాసిన్, శంకర్, అశోక్, మల్లేశం, సంచివయ్య, శంకరయ్య, దుర్గయ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క అధికారులను హింసించి అధికారులకు ఆర్డర్లు వేసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను ఇష్టానుసారంగా లబ్ధిదారులకు కాకుండా నిజమైన లబ్ధిదారులకు కాకుండా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఇదివరకే జోబుపేటలో మహాధర్ణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నాలో కూడా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి అదేవిధంగా నిజమైన అర్హులకు గ్రామంలో వచ్చి గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులందరి సమక్షంలో నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కానీ ఈ యొక్క అధికారులు ఎటువంటి స్పందన లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా మాపైన కక్ష సారింపు చర్యగా వీళ్ళంతా కూడా చేసి ఎటువంటి విచారణ లేకుండా ఆ యొక్క లిస్టు అదే విధంగా కొనసాగించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఏవైతే ముందు లిస్టు కంటే మళ్ళా తర్వాత లిస్టు చేంజ్ చేశారు, అందులో 17 పేర్లను తొలగించి కొత్త పేర్లను, పైరవికారులకు కొత్త పేర్లను అయితే ఏవైతే యాడ్ చేశారో ఆ పేర్లను తక్షణమే తొలగించాలి. నిజమైన అర్హులకు 104 ఉన్నాయి, 104 నిజమైన అర్హులకు వెంటనే ఈ యొక్క విచారణ జరిపి నిరుపేదలకు ఇవ్వాలి. లేని పక్షాన ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతుంది. త్వరలోనే వాళ్ల నుంచి ఎటువంటి స్పందన రాకపోతే మేము త్వరలోనే సంగారెడ్డిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడికి ఈ యొక్క తర్వాత వాళ్ళను అందులో నుంచి ఎంపిక చేసినాక అలాట్మెంట్ అందరికి అయినాక ఒక 16 పేర్లు తీసేయడం జరిగింది. ఎవరిని తీసేసారు, ఏం తీసేసారు అనే లిస్టు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీకి, ఎవరికి సర్పంచ్కు తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరిగింది. మేమంతా పోయి జోపేటలో ధర్నా చేయడం జరిగింది, ఆ లిస్టు ఇమ్మని ధర్నా చేయడం జరిగింది. అయినా ఏమీ స్పందన లేదు అధికారులది. అందుకనే ఈడ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇదే స్పందించకుంటే కలెక్టరేట్ లో కూడా నిరాహార దీక్ష చేయడానికి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అర్హులైన నిరపేదలకు కంపల్సరీ ఇవ్వాలి ఇచ్చిందాగా మేము పోరాటం చేస్తామని. వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని పలువురు సర్వమత సమానత్వాన్ని ఆచరణాత్మకంగా నిరూపిస్తుండడం విశేషం. జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో వినాయక మండపాల వద్ద ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమం చేపట్టి మత సామరస్యాన్ని చాటారు. కో ఆప్షన్ సభ్యుడు మునవర్ అలీఖాన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లిం మధ్య ఎలాంటి తేడా లేవని, కవ్వాల్ గ్రామంలో హిందువులు ముస్లిం పండుగలలో, ముస్లింలు హిందువుల పండుగలలో పాల్గొంటామని, కుల మతాలకు అతీతంగా కలిసి ఉంటామని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా వినాయక మండపాల వద్ద తాము అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో
ముస్లిం పెద్దలు ఫజల్ ఖాన్, మహమ్మద్ అలీ ఖాన్, పెద్దలు కాలిరామ్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తే అది అమలు అయినట్టేనని, మేయరేలకు పే స్కేల్ పై 2020 సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ ప్రకటన చేసి 2 సంవత్సరాల వరకు ఆ ప్రకటన అమలు చేయకపోవడం ఏమిటోనని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 46 రోజులుగా దీక్ష చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం సూచన. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సభలో 2 సార్లు మా సర్వీసెస్ రెగ్యులరైజ్ చేస్తామని, ప్రమోషన్ల అవకాశం ఇస్తామని అన్నారు. ఆ మాటనే అమలు చేయమని చెప్పి ఇవాళ మొత్తంగా కూడా ఈఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. 46 రోజుల సమ్మె అంటే దాదాపు నెలన్నర జీతాం లేవు, జాకిరాలోని కట్టాలి, బయట తెచ్చిన అప్పు కట్టాలి, అక్కడ ఇక్కడ ఉద్దరి ఖాతాకి తెచ్చిన సామాన్లు కట్టాలి. అసలే పండుగల కాలం, కానీ అయినా కానీ పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వాళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయటం అనేది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయమండి. ఏ పని అయితే ఎల్లకాలం చేయవలసి ఉంటుందో అక్కడి పనికి నియోగించే ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయవలసి ఉంటుంది, వాళ్ళ జీతాలు పెంచవలసి ఉంటుంది. ఆ పని చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చ చేయవలసిందిగా ప్రతిపక్ష పార్టీలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను కూడా వాళ్ళని కలిసి విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పటికే వాళ్ళు దీన్ని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి ఉంటారనే మేము నమ్ముతా ఉన్నాం. ఏది ఏడాది ఇప్పటికైనా దీన్ని టేకప్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది మొత్తం మీదనైతే వీలైనంత తొందరలో ప్రభుత్వం ఈఆర్ఏల సమస్యను పరిష్కరించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడత సభకున్న గౌరవ ప్రతిపత్తులు దెబ్బతింటే ఈ సభ మర్యాదను కాపాడే విధంగా ప్రభుత్వము తాను చేసిన ప్రకటనను, సభావేదికగా చేసిన ప్రకటనను వెంటనే అమలు చేయాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తూ ఈఆర్ఏల సమ్మెకు సంపూర్ణమైన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా ఏఐసిసి పిలుపు మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఆయన కుమార్తె జయరెడ్డి, కుమారుడు భరత్ సాయిరెడ్డి, మండల బ్లాక్ ప్రెసిడెంట్లు, నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గణేష్ గడ్డ నుండి గంజి మైదానం వరకు పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా ఏఐసిసి పిలుపు మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యకురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఆయన కుమార్తె జయరెడ్డి, కుమారుడు భరత్ సాయిరెడ్డి, మండల బ్లాక్ ప్రెసిడెంట్లు, నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గణేష్ గడ్డ నుండి గంజి మైదానం వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సంఘీభావంగా ఈరోజు సంగారెడ్డిలో మరి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులము అందరం కూడా పాదయాత్ర చేస్తున్నామనే విషయాన్ని నేను సందర్భంగా మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో అధికారం ఒకటి నిజము, అధికారమే ముఖ్యమని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ భావించారు. కానీ అధికారం అవసరం, ఎందుకంటే పరిపాలించే నాయకులకు
ప్రజల మంచి చెడు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఉండాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం తోటే సాధ్యమే. అన్ని కులాలు అన్ని మతాలు పేదవాడిని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ. చూడండి, ఒక ఉపాధి హామీ తీసుకొచ్చి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల కాలంలో యూపీఏ గవర్నమెంట్లో ఉపాధి హామీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురు గ్రామంలో ఎంతమంది వర్క్ చేసుకొని జీవనోపాధి చేసుకోవాలి అంతమందికి ఉపాధి హామీ తీసుకొచ్చిందే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా ప్రతి పేదవాడికి డబ్బు పోవాలి, ప్రతి పేదవాడికి పని కల్పించాలి, దానివల్ల 4 రూపాయలు సంపాదించాలి అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మాకు కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రజలు గెలిపించినప్పటికీ బీజేపీ బలవంతంగా ఆ రాష్ట్రాలలో ఈ ఈడీ డిపార్ట్మెంట్ని, సిబిఐని, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ల వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని లాక్కొని ప్రభుత్వాలని కొన్ని రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు మన మహారాష్ట్ర కానివ్వండి, ఇట్లా వాళ్ళు కూల్చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా కొన్ని రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులలో అడ్డదారిన అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వ దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే ప్రజాపా పోరాటము, అధికారంలో ఉంటే ప్రజల మేలు కోసం ఆరాటం, ఇది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ కుటుంబం ప్రియాంక గాంధీ వారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి సిస్టమ్. రాహుల్ గాంధీ యాత్రపై బీజేపీ ఎవరు విమర్శించినా వాళ్ళ మాటలకు విలువ లేదు. ఏ బీజేపీ నాయకుడైనా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారా? వాళ్ళు చేస్తే రథాలు, దేవుళ్ళ యాత్ర, ఇంతే కదా వాళ్ళు చేసేది. అంటే ఇప్పుడు కొట్లాడలు పెడతారు. ఇటీవల మరణించిన పారిశ్రామికవేత్త, పార్టీ నేత, పార్టీ మండల నరేంద్రనాథ్ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు నారా లోకేష్. అన్న క్యాంటీన్ లో జనాలు ఇవ్వండి ఆపేశారు, మళ్ళీ గొడవైన అన్న క్యాంటీన్ లో, అన్న క్యాంటీన్ లో పోలీసులు ఆపేయడం ఏంటి, ఇట్లా ఇంకొక అడ్డగుడుస్తున్న పరిస్థితి కదా. అన్నం పెట్టారు, దీపం గానీ దూషాలు గాని అన్నం పెట్టారు, పెట్టేవాడినేమో కొడతారు. ఇది ఇక్కడనే కాదు, కుప్పంలో అదే జరుగుతుంది. అన్న క్యాంటీన్ విషయం మంగళగిరిలో కూడా మొదటి క్యాంటీన్ ప్రారంభించినప్పుడు అక్కడ మా నాయకులందరం కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నేను జోక్యం చేసిన తర్వాతనే వాళ్ళు వదిలేస్తాం జరిగింది. వాళ్ళు అన్నం పెట్టారు, పెట్టాడు కొడతాం. కుప్పంలో చూస్తున్నాం, మంగళగిరిలో చూశాం, తిన్నాళ్ళలో చూస్తున్నాం. ఎందుకంత భయమో నాకు అర్థమవట్లేదు. ఏం తప్పు మేము చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరు దాతలు వచ్చి పవిత్రమైన కార్యక్రమం, పేదవాళ్ళకి పూట భోజనం పెట్టాలి, పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతాం. అందరూ వచ్చి ఎవరిని బలవంతం పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళే వచ్చి చేస్తుంటే అది కూడా తప్పని చెప్పి పరిస్థితికి ప్రభుత్వం వస్తుంది. ఏదైనా తాకితే చాలా ఆశగా ఎక్కడ పోతున్నారు మీరు అంటే మోర్ దగ్గర అన్నం పెట్టి వాడు చేయలాగేస్తే ఇంకా మిమ్మల్ని ఏమన్నాలి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మీరున్నారు అధికారంలో, 24 మనం మేము వస్తాం, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. లోపల చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాముడే నాకు సందేహం లేదు, కానీ నేను వైకాపాకి మూడుకోడు. మీరు ఎట్లా బతకాలనుకుంటున్నారు? ఇప్పుడు మమ్మల్ని కొడతారు, దండ కేసులు పెడతారు. అన్న క్యాంటీన్ ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు మేము సర్దుపడతారు, ఎక్కడ పోతున్నారు? మీ నాయకుడు ఎందుకు చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, మీ ఎమ్మెల్యే ఎందుకు చేయట్లేదు చెప్పండి నాకు. తినాలి గాని మంగళగిరి గారు అక్కడ కుప్పంలో మీ ఎమ్మెల్సీ ఎందుకు 10 మంది భోజనం పెట్టట్లేదు మీరు చెప్పండి. మేము ఆగమన్నా, నేను ఈ విషయంలో చాలా క్లియర్ ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడేది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కర్నూలు వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత పార్టీగా మేము ప్రజల కోరిక మేరకు అన్న క్యాంటీన్ ప్రారంభించి
ముందు ముందు మిట్టన్ నియోజకవర్గాలు కూడా ప్రారంభిస్తాం. ఓకే, మీకు ఇప్పుడు అన్ని చోట్ల దాడి జరుగుతుంది, కార్యకర్తలు కోరుతున్నారు, మమ్మల్ని అసలు జరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారా? రేపు ఎలక్షన్ ఎట్లేదు అనుకుంటారు? అయ్యా, పెళ్లి చేసే పనులు ఇవన్నీ మేము పులిలాగా తిరుగుతుంటే పిల్లిలాగా వచ్చి మా మా పైన దాడి చేస్తాం. నా పైన 15 కేసులు పెట్టారు. ఎవరు భయపడుతున్నాడు? ఇక్కడ అన్నని అరెస్ట్ చేశారు, నరేంద్రన్ అన్ని రకాలుగా హింసించాడు. ఆయన భయపడ్డా? మా పైన దాడులు చేశారు. రమ్య విషయంలో ఇద్దరు పైన దాడులు జరిగినాయి. మేము భయపడ్డామా? తెలుగుదేశం పార్టీలో భయం అనేది ఉండదు. మేము విరోచితంగా పోరాడుతున్నాం. మేము సింహంలాగా ముందరికెళ్లే బ్యాచ్ తప్ప పిల్లిలాగా భయపడే బ్యాచ్ కాదు. ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు అనుకుని మా పైన దాడి చేస్తున్నారు. దానిపైన కూడా నేను చర్చ చేయదలుచుకున్నాను. పాపం మీరు చూసారు విజయవాడలో గాంధీ గారి పైన ఎట్లా దాడి జరిగిందో. రెండో ఆపరేషన్ యాక్చువల్ ఈ రోజు ఉంది, రెండో ఆపరేషన్. ఆయన విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చించాల్సిన అంశం. దాదాపు 5,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు. 60 మంది నాయకులపైన దొంగ కేసులు పెట్టి కొంతమంది జైలుకి తీసుకెళ్లారు, కొంతమంది కోర్టుకు తీసుకెళ్లారు. నాలాంటి వాళ్ళకి కేసులు పెట్టి జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు ఎన్ఆర్ఐ జనసేన ఆస్ట్రేలియా బృందం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆస్ట్రేలియా నుంచి జనసేన నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర కోసం 25 లక్షల రూపాయలు అక్కడున్న జనసేన మద్దతుదారుల నుంచి, సపోర్టర్స్ దగ్గర నుంచి ఈరోజున సేకరించి జనసేన సపోర్టింగ్ టీం ఈ రోజున నన్ను కలిసి ఇవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాంకి ఇక్కడి నుంచి ఎంతో కష్టపడి ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళ స్వశక్తి మీద సంపాదించి తిరిగి దేశం కోసం, మన రైతు కోసం వారి వంతు సహాయంగా ఈ జనసేన రైతు భరోసా కార్యక్రమం కింద వారు ఇస్తున్న ఈ డబ్బు చాలా విలువైంది. ఇది ఖచ్చితంగా రైతు కుటుంబాలకి చేరేలాగా, వారి పిల్లలకి చేరేలాగా ఖచ్చితంగా దీన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు గత ప్రభుత్వంలో ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంతో మంది పేద మహిళలు ఇబ్బందులు పడ్డారో అదే బాటలో ఈరోజు లోన్ యాప్స్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి మహిళలు కానివ్వండి, కుటుంబాలు రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. చాలా బాధాకరమైనటువంటి విషయం, నిన్న జరిగినటువంటి సంఘటన రాజమండ్రిలో దుర్గారావు అనే దంపతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. వారి కుటుంబానికి 2 బిడ్డలు ఉండి వారు అనాథలైనటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. నిజంగా ఏదో నష్టపరిహారం ఇచ్చేసి 1-5 లక్షలు ఇచ్చేసామని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ జరుగుతున్నటువంటి బల్వన్ మరణాలపై సమాధానం చెప్పాలి. లోన్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులపై మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అసలు ఆర్బీఐ అనుమతులు లేకుండా ఈ లోన్ యాప్లు ఏ విధంగా నిర్వర్తిస్తా ఉన్నారనే దాని మీద కనీసం మీరు ఒక పర్యవేక్షణ కానీ ఒక కమిటీ వేయటం అనేది కూడా జరిగిందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వారి యొక్క అవసరాల దృష్ట్యా వారిని 1 క్లిక్తో ఒక్కసారి ఫోన్ చేస్తే మీకు లోన్స్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి వారికి రుణాలు ఇచ్చి కనీసం ఆ గడువు రాకముందు కూడా వారికి ఫోన్ చేసి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం, అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడం, వారి కుటుంబ సభ్యులకి ఫోన్స్ చేసి చెప్పటం, వారి యొక్క మానసికంగా మెంటల్గా ఫిజికల్గా వాళ్ళని హెరాస్ చేసి సూసైడ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు ఈ లోన్ యాప్ నిర్వాహకులకు చేస్తున్నారంటే ఇంతకంట ఘోరమైనటువంటి విషయం ఇంకొకటి ఉందా అని మేము అడుగుతా ఉన్నాము. ఇన్ని జరుగుతున్న ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పట్లేదు? ఒకటే అడుగుతున్నాం, గత ప్రభుత్వంలో
డ్వాక్రా గ్రూపులు ఉంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రికల్లాగా డ్వాక్రా మహిళలు గాని మహిళ గ్రూపులు ఉండేవి. ఆ రోజు ప్రభుత్వం నుంచి వచ్చే రివాల్వింగ్ ఫండ్ కానివ్వండి, ప్రభుత్వం వారికి ఇచ్చే లోన్స్ తో కుటుంబాన్ని లీడ్ చేసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలు ఆ రోజు లీడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క ధనదాహంతో నిజంగా మహిళా పక్షపాతి, నాది మహిళా ప్రభుత్వం చెప్పుకొని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల సంక్షేమానికి కానీ డ్వాక్రా మహిళలకి ఏమన్నా చేశాడా అని చెప్పేసి నువ్వు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలంటే ప్రపంచంలోనే ఒక గొప్ప మహిళగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చూపించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికే. జగ్గయ్యపేట పట్టణం విజయవాడ కోర్టు కమల థియేటర్ సమీపంలో మండల ప్రసాద్ నూతన ఫేమస్ బేకరీ షాప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. జగ్గయ్యపేట పట్టణం విజయవాడ రోడ్డు కమల థియేటర్ సమీపంలో మండల ప్రతాప్ గారి నూతన ఫేమస్ బేకరీ షాప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు, వారి సతీమణి విమలభాను, ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి సామినేని విమలభాను గారు. మైలవరం రిజర్వాయర్లోకి భారీగా ఇన్ఫ్లో రావడంతో పాటు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ రోజు రాత్రి 9:30 నుండి పెన్నా నదికి క్రమంగా ప్రతి అరగంటకు 3,000 క్యూసెక్కుల చొప్పున 10,000 క్యూసెక్కుల నుంచి 25,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం పెరుగుతోంది. మైలవరం రిజర్వాయర్లోకి భారీగా ఇన్ఫ్లో రావడంతో పాటు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ రోజు రాత్రి 9:30 నుండి పెన్నా నదికి క్రమంగా ప్రతి అరగంటకు 3,000 క్యూసెక్కుల చొప్పున 10,000 క్యూసెక్కుల నుంచి 25,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం పెరుగుతోంది. రాత్రి 11:30 25,000 క్యూసెక్కులకు చేరుతోంది. రేపు ఉదయం నాటికి ఈ అవుట్ఫ్లోలను 30,000 క్యూసెక్కులకు పెంచనున్నారు. ప్రస్తుతం పెన్నా నదిని దాటకూడదని, పెన్నా నది వెంబడి ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసింది కోరడమైనది. తీసుకుందా ఎవరు నా రామేశ్వర మంది పెట్టుకొని తీసుకుందా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు ఎన్ఆర్ఐ జనసేన ఆస్ట్రేలియా బృందం విరాళం. ఇటీవల మరణించిన పారిశ్రామికవేత్త పార్టీ నేత పాటిబండ్ల నరేంద్రనాథ్ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ కార్యక్రమంలో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూంలు ఇచ్చి నిజమైన పేదలకు అన్యాయం చేశారంటూ దీక్షబాట. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.